నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మయమ్మ. ఈ మధ్య కాలంలో థైరాయిడ్ ఇష్యూ ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది. ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ ఇష్యూ అనేది చాలా మందికి వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ప్రెగ్నెన్సీలో కొంతమందికి అది పోతుంది, కొంతమందికి అది ఉండిపోతుంది. సో ఏంటి సార్ దీనికి పరిష్కారం ఏంటి? వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏదైనా పరిష్కారం ఉందా? 100% మనం 12 రకాల సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రతి కూరగాయకి ఒక మానసికమైనటువంటి స్థితి. ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ గురించి మాట్లాడినప్పుడు ఆవిడ ఒక రీప్రొడక్టివ్ ఒక బిడ్డని తయారు చేస్తుంది తన కర్మాగారంలో. అప్పుడు ఆవిడ పరిస్థితుల్లో ఏంటి మార్పు? శరీరము, మనసు ఇవి రెండు ఒకచోట కేంద్రీకరించి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అంతే కదా. అంటే ఇక్కడ మనస్సు అనేది మనం మాట్లాడినప్పుడు ఆత్మ. శరీరము కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కావాలని కోరుకుంటుంది. ఇక్కడ లోపల బేబీని ఇచ్చినప్పుడు బాడీ కూడా రిజెక్ట్ చేస్తుంటుంది. అందుకని వాళ్ళకి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, వాంతులు అవుతూ ఉంటాయి. ఇవన్నిటిని మనం సమపాలలో ఉంచడానికి వాంతులు అవుతున్నప్పుడు ఏం చేస్తారు? వాంతులు అవుతున్నప్పుడు ఏం పెడతారమ్మా? వేవిళ్ళు అంటారు. అంటే ఇక్కడ బాడీ దాని పిండాన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది, ఒప్పుకోవట్లేదు. అందుకని వాంతి రూపంలో అవుతుంది. నిమ్మకాయ వాసన చూపిస్తారు, పులుపు అంటే చింతపండు, మామిడికాయ. అంటే ఈ నాకు వాంతులు అవ్వలేదు, ఏం చేస్తారని అనుకుంటున్నా నేను. అంటే ఇక్కడ శరీరము, మనస్సు ఈ రెండిటిని ఒక చోట ఉంచగలిగినటువంటి శక్తి నిమ్మకాయ. అంటే నిమ్మకాయ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పులుపు. పులుపు. అందుకని అక్కడ మామిడికాయ, చింతపండు ఇలాంటివి ఆ పులుపు తినాలి అనిపిస్తుంటుంది. అంటే భావం మనసుకు సంబంధించింది కాబట్టి శరీరం ఆ రుచిని కోరుకోవడం ద్వారా ఆ బేబీని కాపాడుకోవాలనే తపన మనసుకు ఉంది కాబట్టి పులుపు అనే ఒక రుచిని కోరుకుంటుంది. అది ఆ శక్తి నిమ్మకాయలో అధికంగా ఉంది. ఇన్ జనరల్ గా థైరాయిడ్ తో బాధపడే వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పేది సేమ్ అమ్మ. అంటే వాళ్ళకి మానసికంగా ఏదో రుగ్మత ఉంది. మనం చాలాసార్లు చెప్పాం మనసు పాడైతేనే శరీరానికి అనారోగ్యం వస్తుంది. మనం చాలాసార్లు చెప్పాం మనసు చెడిపోయింది, శరీరం పాడైపోయింది. ఇక్కడ మనసును బాగు చేయాలి. మానసికంగా వాళ్ళు ఏమంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వాళ్ళు ఒక సాడ్ సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల దాన్నే పదే 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 గుర్తు చేసుకోవడం వల్ల మ్యాక్సిమం థైరాయిడ్ వచ్చే ఛాన్స్. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకు కూడా, అంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆవిడ తీసుకునే ఆహారపు అలవాట్లు, లేకపోతే ఆవిడ ఉన్నటువంటి మానసిక స్థితి, ఈ కడుపులో ఉండేటువంటి పిండం మీద కూడా పడుతుంది కాబట్టి చిన్నపిల్లల్లో చిన్నప్పుడే ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇది మనసుని, శరీరాన్ని ఒక చోట కేంద్రీకరిస్తుంది. నిమ్మకాయ అద్భుతమైనటువంటి వెజిటబుల్. నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయని ఎలా, మనం ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టారు. నిమ్మకాయ జ్యూస్ కూడా కావాలా లేకపోతే ఏంటి సార్? తీసేసుకోవచ్చు అమ్మ. అంటే ఇప్పుడు ఇది ఎలాగో మనం తీసుకునేది ఎసిడిక్ నేచర్ ఫుడ్ కాబట్టి బాడీని ఆల్కలైన్ చేస్తుంది నిమ్మకాయ. గింజలతో సహా ఏ టు జెడ్ పాడేసేదే లేదు. గింజలతో సహానా? చేదు, పులుపు, వగరు. మళ్ళీ కట్ చేయాల్సి ఉంటుందా? కట్ చేయాలమ్మా, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. పిండొద్దు, పిండొద్దు, అలాగే కట్ చేసి. అంటే జ్యూస్ పోతుంది కదా అని నేను పిండుతున్నాను. ఏం కా, మీరు కట్ చేసేస్తే సరిపోతుంది. ఏం కదమ్మా, జ్యూస్ వేస్ట్ అవుతుందని. జ్యూస్ ఏం ఇప్పుడు మనం వేస్ట్ చేయక్కర్లేదు, దాంట్లో వేసేయచ్చు. ఇక్కడ చూసారా కట్ చేసేటప్పుడు అక్కడ అంటావా? అంతను పిండా. సో థైరాయిడ్ సమస్యల నుంచి అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మహిళల్ని బాగా పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య హార్మోన్స్. అంటే మూడ్ స్వింగ్స్ కూడా మీకు ఆ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్, లేకపోతే ఎక్కువ తక్కువలు, ఎక్కువ రోజులు అవ్వటం, ఇలాంటి సమస్యల నుంచి కూడా ఇది మీకు రెండు సరిపోతాయి సార్? వన్ అండ్ హాఫ్ సరిపోద్దమ్మా. అంటే చిన్నదే కదా జారు. అల్లం ఒక అంగుళం ఉంది, సరిపోద్ది. కొంచెం ఎక్కువ తక్కువైనా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇది మాత్రం తొక్క తీసేసి 100% తొక్క తీయాలి అల్లానికి. ఇది మన శరీరంలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అమ్మా. అంటే మనం గ్లాండ్ల గురించి మాట్లాడుకుంటాం కదా, ఇది ఒక సిస్టమ్, ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. కొంచెం ఉప్పు కూడా వేసాము టేస్ట్కి సరిపడా. కళ్ళుప్పు లేదంటే సైంధవ లవణం,
కొంచెం మజ్జిగ. సహజంగా ఆడవాళ్ళకి ఒక గుణం ఎక్కువ ఉంటుంది అంటారు, ఏంటది? ఓర్పు, సహనం. కరెక్టేనా? భూమాత. ఎస్. అంటే అనారోగ్యంగా ఉంది, మీరు ఇబ్బంది పడుతున్నారు, గొంతు సమస్యలు, థైరాయిడ్ గ్లాండ్ సమస్య అనుకుంటున్నారంటే మీ దగ్గర ఆ ఓర్పుకి సంబంధించినటువంటి డెఫిషియన్సీ ఏదో వచ్చింది. మిమ్మల్ని ఎవరో బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మీకు ఇది ఆ పేషెన్సీని ఇస్తుంది, ఆ శక్తిని పెంచుతుంది. రియాక్ట్ అవ్వం, అవతల వాళ్ళు మాట్లాడినా మనం ఓవర్గా రియాక్ట్ అవ్వం. ఆ పేషెన్సీ ఉండడం వల్ల భరించే శక్తి పెరుగుతుంది. అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళమంటారు? ఎందుకని? అమ్మవారి శక్తి. అంటే అంతేకాదు, ఏదో దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఒక దుష్టశక్తుల నుంచి మిమ్మల్ని కాపాడద్ది కాకుండా అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. సడన్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే కళ్ళు తిరిగిపడిపోవచ్చు, ఏం జరిగినా. అంటే ఆ దగ్గర ఒక నిమ్మకాయ ఉంటే ఎవరైనా రియాక్ట్ అయ్యి ఆ నిమ్మకాయని కొరికించగలిగితే ఆ మనిషిని ప్రాణాపాయ స్థితి నుంచి 2-3 గంటల పాటు కాపాడేస్తుంది. మనం ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అంత చాలా దూరం ఉంది, వెహికల్స్ రావట్లేదు, ఇలాంటి సందర్భాల్లో ఒక 2 నిమ్మకాయల్ని పూర్తిగా జ్యూస్ చేసి ఇచ్చేస్తే ఆ మనిషికి ఇక ప్రాణాపాయ స్థితి, అపాయం ఉండదు ప్రాణానికి, అలాంటి అవకాశం ఉండదు. కొంచెం మజ్జిగ వేసుకోవచ్చా సార్? కొంచెం పలుచగా చేయొచ్చు. కొంచెం పలుచగా చేయొచ్చు కదా. ఎస్ సార్, జ్యూస్ రెడీ. ఎలా ఉందమ్మా? ఒక మిల్క్ షేక్ లా. మిల్క్ షేక్ లానే ఉంది, నిమ్మకాయ అంటే వేరేలా. ఓకే, ఇందులో మిరియాల పొడి వేయమంటారా? చిటికెడు కలపండి. అద్భుతమైనటువంటి దుర్గాదేవి శక్తి, అమ్మవారి శక్తి, అద్భుతమైనటువంటి సహనం, పేషెన్సీ, ఎండోక్రైన్ గ్లాండ్స్, థైరాయిడ్కి, ఆడకూతుళ్ళకి అవసరమైనటువంటి ఔషధం. ఎన్నాళ్ళ పాటు దీన్ని తాగాలి? 1 మంత్ అమ్మా. థైరాయిడ్, అంటే మీకు ఉన్నటువంటి టీహెచ్ఎస్, T3, T4, TSH ఈ రీడింగ్స్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు 2-3 నెలలు వాడాల్సి ఉంటుంది, లేదంటే 1 మంత్. అయితే ఇది ట్యాబ్లెట్ వేసుకుంటూ ఇది దీన్ని వాడుతూ డాక్టర్ పర్యవేక్షణలో ట్యాబ్లెట్లు మానేయాలి తప్ప ఆల్ ఆఫ్ సడన్గా థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఆపకూడదు, లేకపోతే మీకు బాగా నీరసం అయిపోతారు, సన్నగా అయిపోతారు, చాలా ఇబ్బందిగా తయారైపోతారు. ఇక్కడ మీకు ఇక్కడ తెలిసిపోదు ఆ గ్లాండ్ కొంతు వాపు కానీ లేకపోతే షింక్ అయిపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి. టేస్ట్ చూస్తాం. చేదుగా ఉంది కానీ? చేదుగా ఉంది, ఇంకా చెప్పండి. చేదుగా ఉంది కానీ పులుపు, వగరు, చేదు, షడ్రుపే, అంటే షడ్రుచులు. అంటే మనకి ప్రతిదీ కూడా మనసులో భావాలను వ్యక్తం. ఇప్పుడు మీరు ఆ పులుపు చేదు తగిలినంటే మీ ఫేస్ ఎలా పెట్టిన ఎక్స్ప్రెషన్? అంటే ఇది ఎల్లో లోపల ఒక ఆర్గాన్ని యాక్టివ్ చేస్తుంది, పులుపు ఒక ఆర్గాన్ని యాక్టివ్ చేస్తుంది. అంటే ప్రతిదీ కూడా మన హిందూ సాంప్రదాయంలో రుచుల సమ్మేళనం. ఈ అన్ని రుచులను కలిపి ఏ రోజమ్మా మనం సెలబ్రేట్ చేసుకుంటాం? ఉగాది. ఉగాది అంటే జీవితంలో కొత్త పూతలు చిగురుస్తాయి, కొత్త ఆశలు, చైత్రమాసం కదా, దానికోసం వాడుతాం. బ్యూటిఫుల్ సార్. అయితే సార్, కొంతమందికి నిమ్మకాయ పడకపోవచ్చు అంటూ ఉంటారు, మాకు నిమ్మకాయ పడదండి. అంటే నిమ్మకాయ పడదండి అంటే మీరు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు నిమ్మకాయ తగిలితే గ్యాస్ పెరిగిపోతుందని అపోహలో ఉంటారు. నిమ్మకాయ ఎసిడిటీ కాదు. ఎసిడిటీ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు పొద్దుటే లేచిన వెంటనే ఒక నిమ్మకాయని గోరువెచ్చటి నీళ్ళలో పిండుకుని ఇక అందులో ఏమీ వేసుకోకుండా తాగేయండి, మీకు ఏమీ కాదు, మీకున్నటువంటి ఆల్సర్, గ్యాస్ట్రిక్ ఈ సమస్యలు తగ్గిపోతాయి.
నిమ్మకాయ పడకపోవడం అంటే ఏమి ఉండదమ్మా. సృష్టిలో పడందంటూ ఏది లేదు, మనలో ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అయింది. ఆ సమస్యని మనం పరిష్కరించుకుని ఎదురుకు వెళ్ళాలి తప్ప ఇది పడట్లేదని మానేయడం అయి ఉండదు. పడంది అయితే భగవంతుడు సృష్టిలోనే ఉండదు. రైట్ సార్. మొత్తానికి థైరాయిడ్కి సంబంధించిన అద్భుతమైన సొల్యూషన్ ఈ నిమ్మకాయల. అంటే కేవలం థైరాయిడ్ ఒక్కటే కాదు, ఇది చాలా రకాల సమస్యల నుంచి మనకి పరిష్కారం ఇస్తుంది. రైట్ సార్. ఈ నిమ్మకాయల్లో మీరు మజ్జిగతో పాటు అప్పుడప్పుడు మీరు చెరుకు రసం కూడా చెప్తుంటారు, అది వాడచ్చా? వాడుకోవచ్చు హ్యాపీగా. కొంచెం ఇట్లా చేదుగా ఉండకుండా కొంచెం తగ్గుతుంది. పోనీ ఇక్కడ అంటే మనం ఇక్కడ మజ్జిగ వాడాం కాబట్టి ఉప్పేసాం, వాటర్ తో చేసుకుంటే హనీ వేసుకోవచ్చు. హనీ వేసుకోవచ్చు, అప్పుడు చేదు కొంచెం కంట్రోల్ కొంచెం తగ్గుద్ది. ఇప్పుడు మరి అప్పుడు చెరుకు రసం వేస్తే, చెరుకు రసం చేస్తే ఇంకా తేనె వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. తేనె కాదు, ఉప్పు వేయం కదా. ఉప్పు వేయక్కర్లేదు, అంటే ఉప్పు కాదు మనకు కంపల్సరీ అనేది అల్లం మిరియాల పొడి. అల్లం మిరియాలు కాబట్టి ఇక ఉప్పు వాడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ కాదు. చాలా చక్కగా థైరాయిడ్ కి సంబంధించిన సమస్య కోసం వెజిటబుల్ థెరపీలో భాగంగా ఈ నిమ్మకాయల జ్యూస్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యస్మి.